And dear influencers, thank you. Thank you very much. Thank you for coming and taking this film forward to release on 23rd. అంటే మనం ప్రతి రెండు వారాలకి ఒక లవ్ స్టోరీ వచ్చేస్తా ఉంది, వెళ్ళిపోతూ ఉంది. ఈ ఈ లవ్ స్టోరీలో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పలేను కూడా. ఎందుకంటే మామూలు లవ్ స్టోరీలో ఉండే నార్మల్ బీట్స్ ఈ సినిమాలో ఏ ఒక్కటి కూడా ఉండదు. డిఫరెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీ, అందుకని కొంచెం విచిత్రంగా ఉంటుంది. విచిత్రంగా ఉంటుంది కాబట్టి ఇష్టపడ్డం. ఇప్పుడు ఇప్పుడు కాంతార చూస్తే మనకి ఎలా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది సినిమా. అలాగా కొన్ని విచిత్రమైన సినిమాలు బాగా పే చేస్తాయనే నమ్మకంతో ఈ సినిమాని చేశాం. నిఖిల్ హీరో కాదు, తనే హీరో, తనే డైరెక్టర్, తనే కెమెరామెన్, తనే తనే బాయ్, తనే అంటే అంటే నేను పాజిటివ్గా చెప్పేది ఏంటంటే హీ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ఆ సినిమాని తను సొంతంగా తీసేసుకుని, తన బాడీ అంతా తీసేసుకుని ఒక ఒక ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి సినిమా చేస్తాడనమాట. దట్ ఇస్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ. ఫ్యూ హీరోస్ మాత్రమే ఈ క్వాలిటీ ఉంటుంది, అందులో మనాడికి ఉంది. అందుకని అనుపమ నా కూతురు రాలేదు ఇవాళ. సార్ అందరికి ఇనానిమస్ గా మావయ్య అయిపోయారు సార్. బాబు మీమర్స్ మీకేదో దొరికింది. హనుమకు పెద్ద ఫ్యాన్ ఏదో ఉన్నాడా ఇక్కడ? లేకమ్మా, లేకు లేకు నుంచో అందరికి చూపించు. సో దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్కి మనందరికీ నచ్చినాడు, మనోడు సరైనడు వస్తున్నాడు. సో